హాయ్ అండి వెల్కమ్ టు రేణుకా వంటలు ఈ రోజు ఒక మంచి స్నాక్ ఐటెం చేసి చూపిస్తాను ఇవి కుకీస్ అండి ఎగ్ లెస్ అలాగే వితౌట్ ఓవెన్ తో ఒకసారి చేసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి టీ టైంకి కి పిల్లల స్నాక్ కి దేనికైనా బాగా యూజ్ అవుతాయి వన్ బై వన్ డీటెయిల్డ్గా గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే బటర్ కుకీస్ ఎలాగో చూద్దాం దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో ఫిఫ్టీ గ్రామ్స్ బటర్ తీసుకోండి ఇది వచ్చేసి నేను మార్కెట్ లో ఉన్న బటర్ తీసుకున్నాను మనం ఇంట్లోనే బటర్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఆల్రెడీ నేను వీడియోస్ చేసి అప్లోడ్ చేశాను దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ట్రై చేయండి ఈ బటర్ వచ్చేసి మరీ ఫ్రిడ్జ్లో ఉండి గట్టిగా ఉండకూడదు అలానే కరిగినట్లుగా కాకుండా ఇలా రూమ్ టెంపరేచర్లో ఉండేటట్లుగా తీసుకోండి మీ దగ్గర ఎలక్ట్రిక్ బీటర్ ఉందనుకోండి దాంతో బ్లెండ్ చేసుకోండి ఒక రెండు నిమిషాలకే ఈజీగా బ్లెండ్ అవుతుంది ఒకవేళ అది లేకపోతే ఇలా హ్యాండ్ విస్కర్తో కానీ లేదంటే ఇలాగ స్పూన్తో కానీ కొంచెం టైం పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ పర్లేదు బాగా బీట్ చేసుకోండి ఇది మనకి క్రీమీగా అలాగే వైట్గా కలర్ చేంజ్ అవుతుంది చూడండి ఈ విధంగా క్రీమీగా అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది మిక్సీ జార్లో హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి మెల్ట్ అయిపోతుంది బటరు కాబట్టి ఇలా హ్యాండ్ విస్కర్తోనే బాగా విస్క్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ వచ్చేసి పౌడర్ చేసి యాడ్ చేసుకోండి మీకు మిక్స్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది ఇది వచ్చేసి ముప్పై ఒక కప్ యాడ్ చేస్తున్నాను నేను స్వీట్ సరిపడినట్లుగా ఒక కప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర ఎలక్ట్రిక్ బీటర్ ఉందనుకోండి డైరెక్ట్గా షుగర్ యాడ్ చేసుకోండి మిక్స్ అయిపోతుంది ఇలా హ్యాండ్ విస్కర్తో అయితే మీరు పౌడర్ చేసినట్లయితే ఈజీగా మిక్స్ అయిపోతుంది ఈ షుగర్ అంతా కూడా దీనిలో కరిగిపోయి బాగా కలిసిపోయేటట్లుగా క్రీమీ టెక్చర్ వచ్చేటట్లుగా బాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు కూడా మనకు ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుందండి ఇలా చేతితో కనుక మనం మిక్స్ చేసుకున్నట్లయితే చూడండి ఈ విధంగా మనకి ఇది వచ్చేసి బటర్ క్రీము ఆల్రెడీ నేను కేక్ డెకరేషన్ కి బటర్ క్రీమ్ అప్లోడ్ చేశాను కాకపోతే ఆ వీడియోలో నేను బీటర్తో నేను బాగా బీట్ చేశానండి సో బీటర్ అవసరం లేకుండా ఇలా హ్యాండ్ తో కూడా మనం కొంచెం టైం పడుతుంది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది మనకి కేక్ డెకరేషన్ కూడా ఇలా బటర్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇది మనకి పర్ఫెక్ట్ స్టిఫ్ స్టిఫ్గా ఉందని ఎలా తెలుస్తుందంటే ఇలాగా స్పూన్ స్పూన్తో మనం క్రీమ్ తీసుకొని ఉల్టాగా తిప్పినప్పుడు అది పడిపోకుండా ఉండాలి అప్పుడే మనకి స్టిఫ్ గా ఉన్నట్లు ఇది వచ్చేసి బటర్ క్రీము దీనిలో ఇప్పుడు మనం కుకీస్ కాబట్టి ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి ముప్పావు కప్పు మైదా పిండి తీసుకొని ఒక పావు కప్పు ఏమో కాన్ ఫ్లోర్ తీసుకోండి అంటే ఒక త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ పడుతుంది ఈ కాన్ ఫ్లోర్ యాడ్ చేసుకోవడం వల్ల కుకీస్ అనేవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మీ దగ్గర ఒకవేళ ఫ్లోర్ లేదనుకోండి పూర్తిగా ఒక కప్పు మైదా పిండి వేసుకొని కలుపుకోవాలి దీన్ని ఇలాగ ఒక స్ట్రైనర్లో వేసి పిండిని జల్లించుకున్నట్లయితే పిండి లోపల ఏమన్నా ఉండలు ఉన్నట్లయితే అవన్నీ సపరేట్ చేసుకోగలుగుతాము పిండి అనేది చాలా స్మూత్గా వస్తుంది దీన్ని ఇలాగా జల్లించుకోండి ఇప్పుడు మనకి దీనిలో ఏ విధమైన సోడా కానీ ఏమీ అవసరం లేదు మీరు తీసుకున్న బటర్ అన్సాల్టెడ్ అయితే చిటికర సాల్ట్ వేసుకోండి నేను తీసుకున్న బటర్ సాల్టెడ్ కాబట్టి నేను సాల్ట్ వేయట్లేదు కొంచెం సాల్ట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పిండిని ఇలాగ ఒక ప్యాచ్లాతో కానీ స్పూన్తో కానీ బాగా మ్యాష్ చేస్తూ మిక్స్ చేసుకోండి ఇంకా మనకి ఇందులో పాలు వాటర్ ఇంకేమీ అవసరం లేదు ఈ పిండి కలుపుకోవడానికి ఈ బటర్ క్రీమ్కే సరిపోతుంది ఇలా ఒక రెండు నిమిషాలు బాగా మ్యాష్ చేస్తూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి మనకి ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది స్టిక్కీగా ఉంది కాబట్టి మనం చేత్తో బాల్స్ లాగా అలా చేసుకోవడం కన్నా కూడా ఇలాగా ఒక కేక్ డెకరేషన్ పైపింగ్ బ్యాగ్ ఉంటుంది కదా దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అప్పుడు మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గరే ఈ కేక్ పైపింగ్ బ్యాగ్ లేదనుకోండి ఏదైనా కవర్ తీసుకొని ఆ కవర్తో కూడా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పిండి మొత్తాన్ని కూడా ఈ పైపింగ్ బ్యాగ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు వితౌట్ ఓవెన్ కాబట్టి ఇలాగ ఒక కడాయిలో కొంచెం సాల్ట్ స్ప్రెడ్ చేసుకొని ఒక స్టాండ్ పెట్టేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో హీట్ చేసుకోండి అలాగే మనం కుకీస్ బేక్ చేసుకునే ట్రైని లైట్గా కొంచెం బటర్తో చాలా అంటే చాలా లైట్గా గ్రీస్ చేసుకోండి ఇలా గ్రీస్ చేసుకున్న ఈ ప్లేట్లోకి చూడండి ఈ విధంగా కేక్ పైపింగ్ బ్యాగ్ కాబట్టి మనకి ఇంకా షేప్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి కాబట్టి మనం తీసుకొని ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వచ్చేటట్లుగా ఇలా రౌండ్గా కుకీస్ లాగా ఈ పిండిని ఇలాగా స్ప్రెడ్ చేసుకోవచ్చు కొంచెం పెద్ద సైజు చిన్న సైజు ఇక మన ఇష్టం అండి నేనైతే ఈ సైజ్ వరకు ఇలాగా స్ప్రెడ్ చేస్తున్నాను ఇలా ఈ ట్రేకి సరిపడా ఈ పిండిని కుకీస్ లాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని లోపల నేను కొంచెం పిస్తా పలుకుల్ని ఇలా పైన పెట్టేస్తున్నాను బాదం పిస్తా జీడిపప్పు ఏమైనా పెట్టుకోవచ్చు వీటిని ఇప్పుడు బేక్ చేసుకోవాలి హీట్ చేసుకున్న కడాయి మూతీసేసి ఈ ట్రేని ఇందులో మధ్యలో ఉన్నట్లుగా పెట్టేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ బేక్ చేసుకోండి సరిపోతుంది ఎక్కువ టైం కూడా అవసరం లేదు కరెక్ట్గా ఒక ట్వంటీ మినిట్స్ చాలు ఇలా ఒక ట్రేలో అయితే ఎన్ని కొన్నే పడతాయి కదండి ఇలా ఒక పాన్లో అయితే మనం చాలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఒక నాన్స్టిక్ పాన్స్ అయితే మన ఇంట్లో అందరి దగ్గర ఉంటాయి కదా వీటిల్లో కూడా ఇలా కుకీస్ లాగా ఈ పిండిని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి నేను చూపిస్తున్నాను వేరే షేప్ ఉన్న నోజులు తీసుకున్నాను ఇలా మన ఇష్టం అండి ఇంకా చిన్న చిన్నవి చేసుకోవచ్చు పెద్దవి చేసుకోవచ్చు ఇలాగా ఈ పిండి మొత్తాన్ని కుకీస్ లాగా ఇలాగ స్ప్రెడ్ చేశాను ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకొని డైరెక్ట్గా పాన్ పెట్టకుండా ఒక అల్యూమినియం ప్లేట్ కానీ లేదంటే ఇలా చిల్లలు ఉన్న ప్లేట్ కానీ పెట్టేసి దానిపైన ఈ కుకీస్ ఉన్న పాన్ పెట్టేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం పడుతుందండి ఇవి బేక్ అవడానికి అలా బేక్ చేసుకోవచ్చు ఇవైతే ఫస్ట్ పెట్టిన ట్రైలు అవి ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి చక్కగా బేక్ అయ్యాయి కదా మంచి కలర్ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి ఇవి రెడీ అయిన తర్వాత వెంటనే ఆ ట్రైన్ తీసి బయట పెట్టేసేయాలండి దానిలో ఉంచిన హీట్ ఇంకా మాడిపోతాయి తీసి బయటపెట్టి చల్లారైన తర్వాత కొంచెం లైట్గా కదిలిస్తే ఈజీగా ఉడొస్తాయి మనకి బటర్ కుకీస్ రెడీ అయిపోయాయి చూడండి ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయో మనకి ఓవెన్లో లాగా మీకు కొంచెం క్లోజ్ అప్లో చూపిస్తాను చక్కగా చాలా క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి మీరైతే నాలుగు ఐదు కూడా ఆగలేరు ఎక్కువగా తినేయాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉన్నాయి అలాగే పాన్లో పెట్టినవైతే ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం పట్టిందంటే ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువ టైం పట్టింది కానీ కానీ చక్కగా ఇవి కూడా బాగా బేక్ అయ్యాయండి వీటిని కూడా చూపిస్తాను చూడండి చక్కగా బేక్ అయ్యాయి కదా ఇవి చూస్తుంటే మనం ఎలాగా వితౌట్ ఓవెన్తో చేసినట్లుగా లేవు కానీ వితౌట్ ఓవెన్తో కూడా ఎంత ఈజీగా టేస్టీగా మనం కుకీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టి స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు కూడా ఉంటాయండి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు మీరు తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఓవెన్ లేకపోయినా మనకి బటర్ కుకీస్ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో నోట్లో అట్టే మెల్ట్ అయిపోతాయండి సో బటర్ చాలా అన్హెల్దీ వద్దనుకుంటున్నారా అయితే జామ్ కుకీస్ ట్రై చేయండి ఇవి కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు సూపర్ గా ఉంటాయి అది చూసేద్దాం మరి బటర్ అవసరం లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని చూడండి ఒక కప్పు మైదా పిండి తీసుకోండి అలాగే హాఫ్ కప్ పౌడర్ చేసిన షుగరు షుగర్ పౌడర్ తీసుకోవాలి మీరు ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ అనేది ఇలా మెజర్ చేసుకోండి కరెక్ట్గా వస్తుంది ఇలాగ ఫస్ట్ మైదా పిండి అలాగే పౌడర్ చేసిన షుగర్ని ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో కరిగించిన నెయ్యి లేదా ఆయిల్ అయినా తీసుకోవచ్చు ఒకవేళ మీరు ఆయిల్ తీసుకున్నారనుకోండి రిఫైన్డ్ ఆయిల్ తీసుకోండి అంటే ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ ఇది కూడా హాఫ్ కప్ తీసుకోవాలి ఒక కప్పు పిండికి హాఫ్ కప్ షుగర్ పౌడర్ హాఫ్ కప్ ఆయిల్ కంటెంట్ తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది మనకి ఇక్కడ వాటర్ ఏమి యాడ్ చేయనవసరం అవసరం లేదు ఈ ఆయిల్తోనే మనకిది పిండి అనేది ముద్దలాగా అవుతుంది ఇలా కలుపుకోవాలి ఇది మనకి విరల పడకుండా ముద్దగా అయ్యేటట్లుగా కలుపుకోండి ఒకవేళ మీకు విరల పడినట్లుగా అనిపిస్తే ఒక హాఫ్ స్పూను ఒక స్పూను కొంచెం ఆయిల్ వేసి కలుపుకోవాలి చూడండి ఇలా మనకి ముద్ద చేసినప్పుడు క్రాక్స్ లేకుండా బాల్ చక్కగా రావాలి ఇలా పిండి కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం బేకింగ్ కోసం ఒక ట్రేని ఇలాగ చాలా తక్కువ ఆయిల్తో ఇలా గ్రీస్ చేసుకోండి దీన్ని పక్కన పెట్టుకుందాం అలాగే దీనిలో జామ్ యాడ్ చేసుకుంటాం కాబట్టి ఏ జామ్ అయినా పర్లేదు నేనైతే మిక్స్డ్ ఫ్రూట్ జామ్ తీసుకున్నాను ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కదండీ కాబట్టి ఒక స్పూన్ టూ స్పూన్స్ ఒక గిన్నెలో తీసుకొని ఇలా కొంచెం మ్యాష్ చేసుకొని ఇలా మిక్స్ చేసినట్లయితే ఇది కొంచెం లూజ్గా గా కన్సిస్టెన్సీ లూజ్ అయిపోయి మనకి దీన్ని కుకీస్ లోకి యాడ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక కోన్ షేప్ ఉన్న కవర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకోవాలి వితౌట్ ఓవెన్ కాబట్టి ఇలా ఒక కళాయిలో కొంచెం సాల్ట్ స్టాండ్ పెట్టుకొని లో ఫ్లేమ్ లో హీట్ చేసుకోవాలి ఇది ఒక మెథడ్ అండి ఇంకొక మెథడ్ ఏంటంటే వేరే ఒక పాన్ ఉంటుంది కదా ఐరన్ పాన్ అది కూడా పక్కన స్టవ్ మీద లో ఫ్లేమ్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి నుంచి చిన్న చిన్న బాల్స్ లాగా పిండి ముద్దలు తీసుకొని ఇలా రౌండ్గా రోల్ చేసుకుని లైట్గా లాగా ఫ్లాట్ చేసుకోండి చూడండి క్రాక్స్ ఏమీ లేకుండా ఇలా రావాలి దీని మధ్యలో మనం జామ్ పెట్టుకోవడానికి కొంచెం డాట్ లాగా అంటే హోల్ పెట్టద్దు గ్యాప్ వచ్చేటట్లుగా సొట్టబడినట్లుగా లైట్గా కొంచెం ప్రెస్ చేసుకోండి దీన్ని మనం గ్రీస్ చేసుకున్న ట్రేలోకి పెట్టుకోవాలి ఒకవేళ మీ కుకీస్ అన్నీ కూడా ఒకే సైజులో రావాలంటే ఇలాగా ఒక క్యాప్ ఉన్న మూత కానీ ఒక క్యాప్తో కానీ పిండి తీసుకోండి అప్పుడైతే కరెక్ట్గా అన్నీ ఒకే సైజు వస్తాయి ఇలా రౌండ్గా రోల్ చేసి లైట్గా ఫ్లాట్ చేయాలి ఇలా చేస్తున్నప్పుడు మీకు కొంచెం క్రాక్స్ ఏమైనా వస్తే కొంచెం ఆయిల్తో చేతిని తడుపుకొని పిండి మళ్ళీ కలుపుకోండి క్రాక్స్ లేకుండా ఉంటాయి ఒకవేళ మీకు ఇలా ఆయిల్ ఎక్కువైపోయి చేతికి అంటుకున్నట్లుంటే కొంచెం ఒక హాఫ్ స్పూన్ మైదా పిండి చల్లుకొని కూడా కలుపుకోవచ్చు ఇలా మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి నేను ఇలా ఈ ట్రేక్ సరిపడా ప్రిపేర్ చేశాను వీటి మధ్యలో జామ్ పెట్టుకోవడం కోసం ఏల్తో లైట్గా ఇలాగా కొంచెం ప్రెస్ అయ్యండి అప్పుడు మనకు కొంచెం గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్లో జామ్ పెట్టేసుకోవాలి ఒక కవర్లోకి కార్నర్లోకి జామ్ వేసుకొని చిన్న హోల్ పెట్టేసి హోల్ పెట్టినట్లయితే మనకి జామ్ అనేది ఇలా డ్రాప్ చేసుకోవచ్చు చూడండి ఈ కుకీస్లోకి మనం గ్యాప్స్ పెట్టాం కదా వీటిలోకి ఇలా ఫిల్ చేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి నేను ఇలాగా సాల్ట్ హీట్ చేసిన కడాయిలోనేమో ట్రే పెట్టేస్తున్నాను వీటి రెండింటిని కూడా మనం లో ఫ్లేమ్లోనే బేక్ చేసుకోవాలి లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని బేక్ చేసుకోండి అలాగే పక్కన ఐరన్ ప్యాన్ పెట్టాం కదా దీనిపైన ఇలా పెట్టిన మనం నాన్ స్టిక్ పాన్ లో రెడీ చేసుకున్న కుకీస్ పెట్టి మూత పెట్టేసి రెండు కూడా లో ఫ్లేమ్ లో బేక్ చేసుకోండి ఇలా కడాయిలో సాల్ట్ ఉన్న కడాయిలో ట్రేలో పెట్టిన ఈ కుకీస్ ట్వంటీ ఫైవ్ మినిట్స్కే బేక్ అయ్యాయండి ఇవి బేక్ అయినట్లు మనకి మంచి స్మెల్ వచ్చేస్తుంది వీటినైతే ఈ ప్యాన్ నుంచి ట్రే తీసుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు చల్లారినివ్వాలి చూడండి ఇవి ఈజీగానే ఊడొచ్చేస్తాయి కొంచెం చల్లారిన తర్వాత ట్రే లైట్ ఇలాగ ఒక స్పూన్తో కానీ ప్యాచ్లాతో కానీ లైట్కి ఇలా కదిలించండి ఈజీగానే ఊడొచ్చేస్తాయి చూడండి చూస్తేనే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి కదా కుకీస్ కూడా చక్కగా బాగా బేక్ అయిపోయాయి మాడిపోకుండా ఇవి బేక్ అయినాయి అని మనకు మంచి స్మెల్ కూడా వస్తుందండి మీరు ఒక అప్పుడప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండొచ్చు ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చెక్ చేసుకోండి ఇవైతే నేను ఇలా తీశాను చూడండి ఇవి మీకు క్లోజ్ అప్లో చూపిస్తాను ఇలా ట్రేలో కూడా చక్కగా బేక్ అయిపోయాయి ఎంత టేస్టీగా ఉన్నాయంటే సూపర్గా ఉన్నాయండి అలాగే పాన్లో అయితే నాకు ఫార్టీ మినిట్స్ టైం పట్టిందండి ఇలాగా ఐరన్ పాన్లో స్టిక్ పాన్ పెట్టి పెట్టుకున్నవి ఇవి ఫార్టీ మినిట్స్ టైం పట్టింది బేక్ అయ్యాయి ఇవి కూడా మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలాగా ఏ ట్రేలో ఎక్కువ పడతాయి అనుకుంటే ఆ ట్రేలో ఇలా బేక్ చేసుకోండి చాలా ఈజీగా టేస్టీగా బేకరీ స్టైల్లో మనం జామ్ కుకీస్ ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ బటర్ కుకీస్ అలాగే జామ్ కుకీస్ రెండు కూడా గా ఉన్నాయి ఈజీగా తయారు చేసుకోవచ్చు వితౌట్ ఓవెన్తో ఎంచక్క మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్